హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ములక్కాయ పప్పు. పప్పును మనం ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాము. ఏ రకంగా పప్పు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చేసే విధంగా చేస్తే. నేను ఈరోజు మీకు ములక్కాయ పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ములక్కాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 200 గ్రాములు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ గ్లాస్తో తీసుకున్నాను. కందిపప్పు 1:2 వాటర్ వేసేసాను. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిలు చీలకలు చేసుకోండి. కుక్కర్లో పప్పులో వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు. 2-3 రెమ్మలు కరివేపాకు ఇలా పప్పు ఉడికేటప్పుడు కూడా వేస్తే మనకు అందులో కలిసిపోయి పిల్లలు ఏరు పెట్టకుండా తినేస్తారు. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిర్చిల ఘాటును బట్టి కారం వేసుకోండి. పచ్చిమిర్చిలు ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక పెద్ద 2 ములక్కాయలు తీసుకున్నాను. వీటిని సైజులో ఇలా కట్ చేసుకోండి. పైన ఈనెల్లాగా ఉంటాయి కదా, అవి ఇలా చేతితో తీసేసుకోండి. ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. మనం డైరెక్ట్గా పప్పులో అయినా వేసుకోవచ్చు, కాకపోతే పప్పు ఉడికేసరికి ములక్కాయ ముక్కలన్నీ చిదిరైపోతాయి. ఇక్కడ మనకు పప్పు కూడా ఉడికిపోయింది. ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసుకోండి. ఇక్కడ ఈ పప్పు అంతా ఒకసారి కలిపేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ ములక్కాయ పప్పు మాత్రం కొంచెం పలచగా ఉండేలాగే చూసుకోండి, అప్పుడే బాగుంటుంది. మరీ గట్టిగా ఉంటే బాగుండదు. ఇప్పుడు మనం ఉడికించుకున్న ములక్కాయ ముక్కలు వాటర్తో సహా వేసేసుకోండి. ఎందుకంటే మనకు పప్పు అనేది పలచగా ఉండాలి కాబట్టి ఆ వాటర్ ఏమి పారబోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టేసి ఇలా రసం పిండి వేసుకోండి. లేదంటే 2 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ వాటర్లో కలిపి వేసుకోండి. చూడండి, ఇక్కడ ఇంత పలచగా ఉంది కదా, ఆ మాత్రం పలచగా ఉండేలా చూసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ 5 నిమిషాలు ఉడికించుకోండి. మనం చింతపండు రసము అవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ పప్పు తిరగమాత వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ బటరు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2-3 వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చిగా దంచి 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నేను ఈ తిరగమాతలో బటర్ వేసాను కదా, మీ దగ్గర వెన్నపూస ఉన్న నెయ్యి ఉన్నా వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి లాస్ట్లో. ఇంక ఈ తిరగమాత వేగిపోయింది కదా, ఇప్పుడు ఇది పప్పులో వేసి కలిపేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ములక్కాయ పప్పు రెడీ అయిపోయింది. పప్పు ఏది చేసుకున్నా కానీ అందులో 1 చారెడు నెయ్యి వేసుకొని తింటే ఆ పప్పు ఎంత రుచిగా ఉంటుందో. కాకపోతే నెయ్యి అంత ఎక్కువ వేసుకోవటం కూడా మంచిది కాదు కాబట్టి అంత వేసుకోవంలే, కానీ కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా అన్నంలో ఈ పప్పు వేసుకొని తినేసేయండి. అదిరిపోతుంది, ఇలా తింటే తృప్తిగానూ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.